తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఆరు నెలలుగా నేను జాతీయ పార్టీ పెడుతున్నా జాతీయ పార్టీ పెడుతున్నా దాని పేరు బీఆర్ఎస్ ఎక మీద టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారుతుంది తెలంగాణ రాష్ట్ర అలా భారతీయ రాష్ట్ర సమితి అవుతుంది అని ప్రకటిస్తూనే వచ్చాడు అయితే కార్యాచరణకు నోచుకోవాలి ఉన్న పడంగా జాతీయ పార్టీ ప్రకటన వేదిక ఖరారు చేశాడు హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టీని ఆయన ఏర్పాటు చేయదలుచుకున్నాడు పదకొండు సెప్టెంబర్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవేగౌడు మాజీ ప్రధానమంత్రి దేవేగౌడు కుమారుడు కుమారస్వామిని కూడా హైదరాబాద్కి ఆహ్వానించాడు ఉన్న ఇంత ఆగమేఘాల మీద జాతీయ పార్టీ ప్రకటన ఎందుకు చేశారంటే ప్రజల్లో విశ్లేషకుల్లో కొన్ని అనుమానాలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సై ఆమె బహిరంగంగానే పత్రికల ముందే తెలంగాణ పాలన బాగాలేదు అని ప్రకటించడం జరిగింది ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యత లేకుండా ప్రజలను తప్పుదారి పట్టించడానికి జాతీయ పార్టీ అని చెప్పి చర్చనీయాంశం చేయడానికి ప్రకటించారని కొంతమంది అయితే ఈ సారా కుంభకోణం లిక్కర్ కుంభకోణంలో పీకల్లో తీరుకుపోయిన కేసీఆర్ కుటుంబ సభ్యులు దాంట్లో కవిత పేరు కూడా వచ్చింది ఆమెని బయట వేయటానికి ఈ లిక్కర్ కుంభకోణంలో సిబిఐ ఈడీలో ఇరుక్కుని జైలుకు వెళ్లకుండా కాపాడుకోవడానికి ఆత్మరక్షణ కోసం టీఆర్ఎస్ పార్టీ ఈ మంత్రులు కేసీఆర్తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇతర రాజకీయ పార్టీల మద్దతు పొందటానికి ఏదో ఒక ఎత్తుగడగా భావిస్తున్నారు ఇప్పటికే ఏదైనా రాజకీయ పార్టీ అంటే ఇంట గెలిచి రచ్చగలమన్నారు ఇరుగు పొరుగు సహకారంతోనే ఏదైనా చేయాలన్నారు కేసీఆర్కి టీఆర్ఎస్కో బీఆర్ఎస్కో ఎటువంటి పలుకుబడి దక్షిణ భారతంలో లేదు ఆయనకు సహకరించే వాళ్ళు ఎవరు కనపడటంలా పక్కన ఉన్న తెలుగు రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు వైఎస్ఆర్సిపి పార్టీ తెలుగుదేశం పార్టీ రెండూ కూడా టీఆర్ఎస్ పార్టీతో సహకరించే ప్రశ్నే లేదు ఇప్పటికే వైఎస్ఆర్సిపి పార్టీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ తహతహలాడుతుంది ఒరిస్సాలో బిజు జనతా దళ్ వాళ్ళు కూడా కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం సహకరించే అవకాశం లేదు పక్క రాష్ట్రమైన తమిళనాడు ఆయన నిర్మోహటంగా చెప్పేశాడు నేను సోనియా గాంధీ బాట కాంగ్రెస్తోనే ఉంటాను నేను ప్రాంతీయ పార్టీల కూటమికి కానీ మూడో ఫ్రంట్ కానీ దేంట్లో కూడా నేను భాగస్వామిని అవ్వను ఒక విధంగా చెప్పాలంటే మా టీఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం అనే విధంగా మాట్లాడాడు ఇంకా కమ్యూనిస్టులు కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా వాళ్ళ దారి వేరు వారి స్టైలే వేరు కనుక దక్షిణ భారతంలో ఏమాత్రము మద్దతు లేకుండా ఇక్కడ ఉండే ప్రాంతీయ పార్టీలు ముఖ్యమంత్రుల మద్దతు లేకుండా మనకు వశము కానీ అలిమి కానీ ఉత్తరాది రాష్ట్రంలోకి వెళ్ళి ఉత్తరాది రాష్ట్రంలో కూడా అన్ని కుటుంబ పార్టీలు కులతత్వ పార్టీలే అవి కూడా ములాం సింగ్ వారి కుమారుడు ములాం యాదవ్ ములయాం యాదవ్ అఖిలేష్ యాదవ్ వాళ్ళిద్దరూ కూడా ఈ కుటుంబ పార్టీలు కులతత్వ పార్టీలు ఇక బీహార్లో రాష్ట్రీయ జనతా దళ్ అది కూడా కుటుంబ పార్టీ కులతత్వ పార్టీ ఇప్పుడు తేజస్వి యాదవ్ నిర్వహిస్తున్న కేవలం కులాన్ని నమ్ముకుని కుటుంబ ఆధిపత్యంలో నిర్వహిస్తున్న పార్టీ మరి జార్ఖండ్లో ఉన్న జేఎంఎం కూడా కుటుంబ పార్టీ అది వాళ్ళు పీకల్లో అవినీతిలో కోరుకుపోయినారు ఎవరైతే కేసీఆర్కు మద్దతు ఇస్తానన్నారో ఒక పార్టీ శివసేన ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వమే పతనమైపోయింది ఈయనకి మద్దతు ఇస్తానన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ కూడా పీకల్లో అవినీతిలో కూరుకుపోయింది ఇప్పటికే ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ జైల్లో ఉన్నాడు ఆయన ఇంట్లో నోట్ల కట్టలు బంగారు నాణ్యాలు బంగారు కడ్డీలు వజ్రాలు వైడూర్యాలు సిబిఐఈఈడీ కనుగొన్నారు ఉప ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్లో పీకల్లో తీరుకుపోయాడు మనీష్ సిసోడియా ఆయన మొదటి ముద్దాయి సిబిఐఈడీ వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కనుక ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ప్రజలలో అవినీతి పార్టీగా ముద్రపడిపోయింది ఏ కేజ్రీవాల్ అయితే గురువుగారైన అన్నా హజారే ఆనాడు యూపీఏ ప్రభుత్వము కాంగ్రెస్లో ఉండే కుంభకోణాలను ఎండగట్టడానికి రామ్లీలా మైదానంలో సహాయకుడిగా చేరిన కేజ్రీవాల్ వద్దన్నా వినకుండా అన్నా హజారే పలుకుబడినంతా వినియోగించుకుని ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన కేజ్రీవాల్ కూడా పంజాబ్లో పరిస్థితి బాగలేదు కనుక కేసీఆర్ సహచరులందరూ కూడా వాళ్ళు ప్రభుత్వము అస్థిరత్వానికి గురైంది ఢిల్లీలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పతనం అవుతుందనే భయానికి ఎమ్మెల్యేలందరూ కూడా బీజేపీలో చేరతారనే భయంతో ముందస్తుగా ఆయనంతటికీ ఆయనే విశ్వాస తీర్మానాన్ని పెట్టుకున్నాడు అట్లాగే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఆయన ప్రభుత్వ గనులను తన కుటుంబానికే కేటాయించుకున్నాడు గనుల శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఆయనే దీన్ని తప్పు పట్టిన కేంద్ర ఎన్నికల సంఘము హేమంత్ సొరేన్ ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించమని గవర్నర్ గారికి లేఖ రాయటం జరిగింది ఆయన కూడా ప్రభుత్వం పతనమవుతుందనే భయంతో ముందస్తుగా విశ్వాస తీర్మానాన్ని పెట్టుకున్నాడు అంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో అలాగే జార్ఖండ్లో ఉన్న ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలవని పరిస్థితి ఎమ్మెల్యేలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు నాయకత్వ లక్షణాలు కోల్పోయినాయి అవినీతి మయమైంది మా భవిష్యత్తు కోసం పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలో చేరాలని జేఎంఎం ఎమ్మెల్యేలు జార్ఖండ్లో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కమలం పార్టీలో చేరాలని ఊవిళ్ళుతున్నారు ఇటువంటి పరిస్థితిలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెడితే ఆయనకి కారు గుర్తు వచ్చే అవకాశం లేనే లేదు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీ ఈయన పెట్టబోయే బీఆర్ఎస్ జాతీయ పార్టీ గుర్తింపు లేని జాతీయ పార్టీ కనుక కారు గుర్తు జాతీయ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశమే లేదు గుర్తు మారుతుంది కారు గుర్తు లేకపోతే తెలంగాణలో ఈ యొక్క గులాబీ పార్టీకి ఓటు వేసేవాళ్లే కరువుతారు కనుక కేసీఆర్ రెండు పార్టీలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుందా నేను రెండు పార్టీలు నిర్వహిస్తాను ఒకటేమో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ గుర్తింపు లేని జాతీయ పార్టీ నేను ప్రారంభించానంటే రాజ్యాంగము ఎన్నికల సంఘము నియమ నిబంధనలు ఒప్పుకుంటాయా అనేది ప్రశ్నార్థకమే మరొక చర్చ ప్రజల్లోనూ రాజకీయ పార్టీలో జరిగేది ఏంటంటే ఇది కేసీఆర్ కుటుంబ సభ్యులను అవినీతి నుంచి సిబిఐ ఈడీల నుంచి గట్టెక్కించడానికే ఇదొక వ్యూహం అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు హైదరాబాదులో దాదాపు ఒక ఇరవై రియల్ ఎస్టేట్ కంపెనీలపై జరిగింది ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్కడైతే దాడులు జరిగినాయో అక్కడ పెట్టుబడులన్నీ కూడా ఇవి కేటీఆర్ ముఖ్యమంత్రి కుమారుడి యొక్క బినామీ ఆస్తులని పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఇది వాస్తవం ఎంతవరకు అనేది ఇన్కమ్ ట్యాక్సు ఈడీ సిబిఐ నిగ్గు తేల్చాలి అయితే ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉందో క్రమేణా దశల వారీగా తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్న వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ క్రమముగా దూరం అయిపోయారు చివరికి ఎంతో సన్నిహితుడుగా ఉన్న మైహోం రామేశ్వరరావు కూడా దూరమైపోయాడు చిన్నజీయర్ స్వామి కూడా దూరమైపోయాడు ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీకి లేనని నిధులు బ్యాంకులో వెయ్యి కోట్ల పార్టీ ఫండ్ కలిగిన పార్టీ ఏదంటే టీఆర్ఎస్ ఇవన్నీ కూడా పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇచ్చిన ధనాలే కనుక దశలవారీగా పూర్తిగా కేసీఆర్ చుట్టూ ఎవ్వరు కూడా కేంద్ర ప్రభుత్వంతో లావాదేవీలు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ భయంతో అందరూ దూరము జరిగి ఈ జాతీయ పార్టీకి ఏమాత్రం సహకరించే అవకాశము లేదు ఇటువంటి సమయంలో కేసీఆర్ జాతీయ స్థాయిలో ఆయన చక్రాలు తిప్పుతూ ఉంటే కుమారుడికి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇస్తాడా అనేది చర్చనీయాంశం ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే మరి కేటీఆర్ని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు ఇచ్చి కేసీఆర్ పూర్తి సమయం అన్ని రాష్ట్రాలు పర్యటిస్తాడా లేదు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా మూడు బాధ్యతలు నిర్వహిస్తాడా లేదు ప్రస్తుతం ఉన్న టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ని పూర్తి స్థాయి అధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీ కుమారుడికిచ్చి కేసీఆర్ జాతీయ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తాడని చర్చ జరుగుతుంది ఏదేమైనా కేసీఆర్ పాలన టీఆర్ఎస్ పాలన సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవం అనేది తెలంగాణ ప్రజల్లో చర్చకొచ్చినప్పుడు ఈ కేసీఆర్ యొక్క నియంతృత్వ పాలన ఆనాటి నిజాం పాలనను తలపించే విధంగా ఉందని <muchærican -tounos> ప్రజలు ఆనాటి నిజాం పాలనతో పోలుస్తున్నారు ఈ రోజున్న ఆ రాజు ఆ రోజు నిజాం పాలన కూడా కుటుంబ పాలన నియంతృత్వ పోకడలు ఎవరైనా నోరెత్తితే వాళ్ళని అణిచివేత ధోరణులు ఇది తెలంగాణ రాష్ట్రంలో నిజాం పాలనలో ప్రజాస్వామ్యం లేదు ఈరోజు కుటుంబ పాలనలో టీఆర్ఎస్ పాలనలో కూడా వాక్ స్వాతంత్రము కానీ వ్యక్తి స్వేచ్ఛ కానీ ఏమాత్రము లేదని ప్రజలు పాత్రికేయులు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో కేసీఆర్ నిర్వహించబోతున్న తలపెట్టిన జాతీయ పార్టీ ఏ విధంగా ముందుకు వెళుతుందని ఆసక్తిగా అందరూ వేయి కళ్ళు పెట్టి చూస్తున్నారు త్వరలో ప్రకటించబోతున్నారు ఏం చేస్తాడు ఏ వేదికపై ఎన్నడు ప్రకటిస్తాడని ఆసక్తిగా అందరూ చూస్తున్నారు